అంటే మార్కాపురం, అదేవిధంగా నర్సంపేట, నెక్స్ట్ మీరు తీసిన మిగతా మూడు ఖమ్మం బోర్డర్లో కానీ మీరు చాలా ఎన్కౌంటర్లు చేశారు. ఇందులో మీరు చేసింది రియల్ ఎన్కౌంటర్ అని ఫేక్ ఎన్కౌంటర్లు? ఫేక్ ఎన్కౌంటర్స్ ఏం లేదండి. ఫేక్ ఎన్కౌంటర్స్ అట్లా ఇప్పుడు దానికి అసలు ఒప్పుకోం. అసలు ఫేక్ ఎన్కౌంటర్స్ నాకు తెలిసైతే నేను ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఫేక్ ఎన్కౌంటర్ అనేది లేదు. అసలు చేసిన పక్క ఆపరేషనల్ ప్లానింగ్, అంటే పక్క ఆపరేషనల్ ప్లానింగ్ అంటే కానీ ఎక్కడో పట్టుకొచ్చి తీసుకెళ్ళినాయి అటువంటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు. రంగనాథ్ మహా మార్కాపురంలో చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు, దానివల్ల మేము లడహ మీద దాడి చేసిన తర్వాత కూడా రంగనాథ్ హెచ్చరించాం అనేది అప్పుడు వార్త వచ్చింది. లేదు, ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ జరిగిందంటే కనుక వీడు ప్రతి ఎన్కౌంటర్ ఫేకే అంటాడు. పీపుల్స్ వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్కౌంటరు ఇది ఫేకు ఇది అని, ఎందుకంటే వాళ్ళ పార్టీ మనుగడ చూపించుకోవాలి కదా, వాళ్ళు అన్ని ఫేక్ అని అంటారు. సో న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళల్లో ఆత్మస్థైర్యం పెంచాలి కేటర్లో. ఇది ఫేక్ ఎన్కౌంటర్ పట్టుకెళ్ళారని అంటే అంతేగాని మేము వెళ్ళి రాత్రిపూట అక్కడ అంత చేసాము ఇదంతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను, వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పటికీ తెలియదేమో నాకు తెలిసి. సో వాళ్ళు ఏమనుకుంటారు, పట్టుకున్నారు నైట్ ఏదో వచ్చారు ఇక్కడికి వచ్చి ఏదో పట్టుకొని ఇద్దరిని చంపారు ఇట్లా బయటికి ప్రచారం చేస్తారు. అంటే క్యాడర్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా వాళ్ళు చూస్తారు. దానికోసం మేము మీకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు ప్రకాశం జిల్లా పని వార్నింగ్ చూడండి ఏం చేశారంటే, వాళ్ళు వార్నింగ్ ఇస్తారు మేము వార్నింగ్ ఇస్తామండి, అదేముంటుంది. వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము ఎంతమందిని తీసుకున్నారు పీపుల్స్ వార్నింగ్ ఎన్నిసార్లు వచ్చిందండి వార్నింగ్? వాళ్ళు ఎవరో డీసీ అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం అప్పుడు లద్దా గారి మీద బ్లాస్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాళ్ళు అన్నారనమాట, రంగనాథ్ ఓఎస్డి ఇతను కూడా ఎక్కువ చేస్తున్నాడు, నెక్స్ట్ ఇతను కూడా వదలము, ఇతని సంగతి తెలుస్తాం అంటే వాడు వదిలేదేంది మేము చూస్తామని చెప్పి మేము అన్నాం. ఇప్పుడు నాకు ఫోన్లో చేశారు అప్పుడు ఒకటి ముఖ్యమైన సంఘటన కూడా ఏంటంటే, మా ఎస్ఐ ఉన్నాడు ఖమ్మంలో నాయక్ అని ఉండేవాడు, అతను ఇప్పుడు సింగరాయకొండలో ఇక్కడ పనిచేస్తున్నట్టు. అతను ఎస్ఐకి ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఇదేంటంటే బెదిరిస్తున్నాడు ఎస్ఐని. ఆ వాయిస్ నేను ఎక్కడో విన్నాను, అతను టాప్ నక్సలైట్ లీడర్ అనమాట. ఆ వాయిస్ విన్న ఇదైతే వెంటనే నేను నాకు ఎస్ఐ అంటే ఎస్ఐ నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నాకు ఎవడో బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి. నేను అంటే మేమనుకున్నా అంటే బయట ఉంటారు కదండి, ఓపెన్ ఉంటారు క్యాడర్ ఉంటారు ఈ విరాసం అలీలు ఇట్టడు ఎవరో ఏంటారులే బయట వాళ్ళు ఏపీసీఎల్సీ ఇట్టోళ్ళు ఉంటారులే బెదిరిస్తున్నారేమోలే అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఈ నాయక్ నేను మాట్లాడుతాను అని చెప్పాను. నాయక్ అతను అప్పుడే వచ్చిన కొత్త చేరిన కుర్రవాడు, 2002 బ్యాచ్ ఎస్ఐ, 2005 ఇదంతా 2005 2006. సో అయితే అప్పుడు మేము జస్ట్ ఆ టైంలో ఫోన్ చేసి నాయక్ చెప్తే నేను వెంటనే నా ఫోన్ నెంబర్ తీసుకుని నేనే ఫోన్ చేసేవాళ్ళకి చేస్తే అతను మాట్లాడుతుంటే అతను నేను పలానా ఓఎస్డీ అని అర్థమైంది, అడిషనల్ ఎస్పీ అని నన్ను ఎరావరా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అతను గొంతు నేను గుర్తుపెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మీట్స్లో కానీ అక్కడ వాయిస్ బట్టి నేను గుర్తుపెట్టాను. నేను నా దగ్గర రికార్డు ఉండేది, అది ప్లే చేస్తూ వింటుండేవాడిని మైండ్లో రిజిస్టర్ అయిందన్నమాట. అరే నువ్వు పలానా వాడివి కదా అని అన్నాను, అనగానే షాక్ అయ్యాడు. సో ఆ షాక్ అయితే నేను ఇక వెంటనే వాడు నిజమైన టాప్ లీడర్ అనమాట. ఇక అప్పుడు మాట మాట నేయాజింది, వాడు నన్ను చంపితే నూనె చంపేది నీ సంగతి చూస్తాను ఇట్లా మాట మాట పెరిగింది. సో అది అది అంటే అదొక అంటే చెప్తున్నాను అనమాట, అంటే ఆ టైంలో వేడిలో చాలా జరుగుతాయి అనమాట. చంపుతాను అంటే రిస్క్ అందరూ చేస్తాను, నాతో పాటు ఎస్పీ గారు లేకపోతే కింద ఉన్న డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు కానిస్టేబుల్లు హోంగార్డు ప్రతి వాడు రిస్క్ తీసుకొని చేశారండి. ప్రాణం అనమాట, అంటే ఏదో అటు ఇటు మీరు కొంచెం చిన్న రాంగ్ స్టెప్ వేస్తే ప్రాణం పోద్ది అనమాట. సో దీన్ని ఎందుకు చేసాం, ఇదంతా చేస్తుందంటే ఏంటంటే ఆ ప్రాంతం మళ్ళీ సురక్షితంగా ఉండాలి. మొన్న ఈ మధ్య ఇప్పుడు వెళ్ళాను మార్కాపురంకి, చాలా 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అదే అడవుల్లో నుంచి వెళ్ళాను, హాయిగా వెళ్ళాను, నడుగు ఇంతకుముందు అట్లా పరిస్థితి లేదు, వెళ్ళే పరిస్థితి లేదన్నమాట. బండ్లు వెళ్ళాలంటే చీకట్లో వెళ్ళాలి, బండ్లు మారుకుంటూ వెళ్ళాలి, ఇప్పుడు అంతా మధ్యలో ఆగుతూ అక్కడ ఏదో అడవుల్లో కాస్త ఆగి పక్కన ఏదో పిక్నిక్ లాగా చేసుకుంటూ అట్లా వెళ్ళాం సరదా. సో ఒక ప్రాంతం అంతా ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయిందన్నమాట. సో యూనో మనం మన కాంట్రిబ్యూషన్ ఊరిన వృధాగా పోలేదు, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాంతంలో చాలా సుభిక్షంగా అంటే హాయిగా ఉంది, అక్కడ పీస్ఫుల్గా ఉన్నారనేది. బట్ నక్సలైట్ దీంట్లో అంటారా, వాళ్ళు కొన్ని ఏదైతే సమస్యలు రైజ్ చేస్తున్నారో ఆ సమస్యలు మనం ఎప్పుడు కూడా గుర్తు పెరిగి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంత ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని లేపుతారు, దాన్ని అడ్రస్ చేయగలిగేటువంటి సిస్టమ్ కూడా ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే అక్కడ బీదవాళ్ళని దోచుకుంటున్నారు అనేది ఉందనుకోండి, మీరు బీదవాళ్ళని కాపాడేటటువంటి స్టేజ్ మనం తీసుకుంటాం. నక్సలైట్లని తీయటం అనే దాంతో పరిష్కారం కాదన్నమాట, అక్కడ సామాజిక సమస్యని అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అన్నింటినీ కూడా తీసుకుంటూ బీదవాళ్ళ పక్షాన ఉండి మనం చేస్తే కనుక నక్సలైట్స్ అవసరమే ఉంటుందండి. ప్రభుత్వం అక్కడ వరకు వెళ్ళాలి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, బీదవాళ్ళని దోచుకునేటటువంటి దీన్ని మనం వీలైనంత వరకు మనం అక్కడ పోలీసు వ్యవస్థ కానీ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అధికారులు పథకాలతో పాటు ఈ అన్నింటినీ కూడా మనం అడ్డుకోగలిగితే చేయగలిగితే కనుక అంటే చాలా ప్రోయాక్టివ్గా చాలా మనం ఏంటంటే డెప్త్తో ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఏంటంటే ఊరిని ఏదో మనం ఏదో నక్సలైట్ని చంపేసి అక్కడ పరిస్థితులు అక్కడ రానివ్వకూడదు. అక్కడ పరిస్థితులు గొప్పవాడు బీదవాడిని దోచుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉందనుకోండి, ఎప్పుడైనా రేపు నక్సలిజం వస్తుంది, ఈరోజు పోయింది రేపు వస్తాడు మళ్ళీ. సో ఆ పరిస్థితులు మనం ఎప్పుడైనా అడ్రస్ చేయాలన్నమాట.